हेलो गुड मॉर्निंग टू एवरीबॉडी मनम साइक्लिक ग्रुप्स चक्रीय समूह गुरिंची तेलुसुकुंदाम चक्रीय समूह इंद्रो टॉपिक ऑब्जेक्टिव्स एंटंटे रिकॉल द मीनिंग ऑफ साइक्लिक ग्रुप्स डिटरमाइन द इंपॉर्टेंट चैरिटीज ऑफ साइक्लिक ग्रुप्स Draw a subgroup, lattice of a group precisely, find all elements and generators of a cyclic group, identify the relationship among the various subgroups of a group. Chakriya samuham ante endi? Chakriya samuham lo unnatundi important characteristics endi? Generator ante endi? Subgroups ku group cyclic groups ku unnatundi వాటి పైన సిద్ధాంతాలను గురించి చూద్దాం. సైక్లిక్ గ్రూప్స్ ద నొటేషన్ ఆఫ్ ఎ గ్రూప్ వ్యూడ్ ఓన్లీ 30 ఇయర్స్ ఎగో యాజ్ ద ఎంటమో సబ్స్టేషన్ ఈజ్ టుడే వన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇట్ సెల్ఫ్ చక్రీయ సమూహాలను బయోకెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్లో కెమిస్ట్రీలో ఫిజిక్స్లో వీటి యొక్క అప్లికేషన్స్ను యూజ్ చేస్తారు. ఈ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్ విచ్ క్యాన్ బి జనరేటెడ్ బై వన్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్. లెట్ అస్ సపోజ్ ఏ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జి. జి ఈజ్ ద గ్రూప్. జి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ జెడ్ ఆర్ ఇన్ ఎడిషన్ notation g equals to n a such that n is an element a is an element of z. This element a which may not be unique is called a generator of g. Alternatively it may be denoted g equals to generator of a. Chakriya samuham anedi gunakaram drushya sankalanam drushya rachinchabadutundi. గుణకారం దృశ్యం మనం చూసినట్టయితే జి అనేది సమూహము, ఏ అనేది అందులోని మూలకం. అయితే గుణకారం దృశ్య చక్రీయ సమూహాన్ని జి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ అంటే ఏ ఇంటూ ఏ ఎన్ టైమ్స్ ఎన్ అనేది బిలాంగ్స్ టు జెడ్ అంటే ఎన్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్ నెగిటివ్ నెంబర్. ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్ సంకలన దృశ్య చక్రీయ సమూహాన్ని నిర్వచించినప్పుడు జి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎన్ఏ సచ్ దట్ ఏజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ జెడ్ వేర్ ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు జెడ్ ఏజ్ ఎలిమెంట్ ఆఫ్ జి. ఎన్ ఈక్వల్స్ టు -3, -2, -1, 0, 1, 2, 3 లైక్ దాట్. ద ఎలిమెంట్ ఏ ఈజ్ కాల్డ్ ఏ జనరేటర్. జనరేటర్ జనిత మూలకం అంటారు. ఈ జనిత మూలకం అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మనం ఉదాహరణకు జెడ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ జెడ్ అనేది తీసుకున్నట్టయితే సంకలన దృశ్య +1 మరియు -1 రెండు దాని యొక్క జనక మూలకాలు అవుతాయి. అంటే జనక మూలకం అనేది ఒకటే ఉండవలసినటువంటి అవసరం లేదు. జనక మూలకం వ్యవస్థితం కావచ్చు, కాకపోవచ్చు, ఒకటి కంటే ఎక్కువ కావచ్చు, ఒకటే కావచ్చు. ఈ విధంగా జనక మూలకాన్ని జీ ఈక్వల్స్ టు ఇక్కడ చూపించినట్టు స్లైడ్లో చూపించినట్టు జీ ఈక్వల్స్ టు జనరేటర్ ఆఫ్ ఏచే సూచిస్తారు. జనరేటర్ ఆఫ్ ఏ అది లెస్ దాన్ మధ్యలో ఏ ఉంటుంది. దీన్ని జనరేటర్ సింబల్ అంటారు. ఇప్పటి నుంచి మనం జనరేటర్ సింబల్ ఆ విధంగా చదువుతాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చూసినట్లయితే ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ జెడ్ అండర్ ఆర్డినరీ అడిషన్ ఈజ్ సైక్లిక్. పూర్ణ సంఖ్యలు సంకలన దృశ్య పూర్ణ సంఖ్యా సమితి అనేది ఒక చక్రీయ సమూహం అవుతుంది. ఇందులో 1, -1లు జనక మూలకాలు అవుతాయి.
अंटे दीन्नि ए विधंगा रायोच्चु अंटे सेट आफ् आल एन ए सच दट एन बिलांग्स टू जेड गा रायोच्चु चक्रीय समूहानि एन बिलांग्स टू जेड काबट्टि प्लस वन तीसुकोवच्चु माइनस वन तीसुकुंटे జెడ్లోని మూలకాలు అన్నీ వస్తాయి కాబట్టి దాన్ని జనక మూలకం అని అంటారు. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ డాష్ ప్లస్ వన్ అండ్ టర్మ్స్ వన్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ మైనస్ వన్ ప్లస్ మైనస్ వన్ ఎన్ టర్మ్స్ అయితే ఎన్ ఇంటూ మైనస్ వన్ అవుతుంది. అంటే ప్లస్ వన్ మైనస్ వన్ రెండు జనక మూలకాలు అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద సెట్ జెడ్ ఎన్ ఈక్వల్స్ టు జీరో వన్ టూ ఎడిషన్ మోడ్లో ఎన్ జీరో వన్ టూ డాష్ డాష్ ఎన్ మైనస్ వన్ ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు వన్ ఇచ్చే సైక్లిక్ గ్రూప్ అండర్ ఎడిషన్ మోడ్లో ఎన్ అగైన్ వన్ అండ్ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్ ఆర్ జనరేటర్స్ అన్ లైక్ జెడ్ విచ్ హ్యాస్ ఓన్లీ టూ జనరేటర్స్ జెడ్ ఎన్ మే హ్యావ్ మెనీ జనరేటర్స్ డిపెండింగ్ ఆన్ విచ్ ఎన్ వీఆర్ గివెన్. మనం జెడ్ఎన్ యొక్క సమితి జీరో ఒకటి డాష్ డాష్ ఎన్ మైనస్ వన్ అనేది ఒక చక్రీయ సమూహం అవుతుంది. సంఖ్య ఎన్ మాపక సంకలనం దృష్ట్యా ఒకటి కామా మైనస్ ఒకటిలు ఇందులో జనక మూలకాలు అవుతాయి. ఈ జెడ్ఎన్కు జనక మూలకాలు అనేటివి రెండు కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. సపోజు ఎన్ ఈక్వల్స్ టు ఎనిమిది తీసుకున్నట్టయితే జెడ్ఐటీ ఈక్వల్స్ ఏమవుతుంది జీరో కామా వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ కామా సిక్స్ కామా సెవెన్. జెడ్ ఎన్ తీసుకుంటే ఎన్ మైనస్ వన్ మూలకాలు ఉంటాయి కాబట్టి జెడ్ ఎయిట్ తీసుకుంటే ఎన్ ఎయిట్ మైనస్ వన్ అంటే సెవెన్ మూలకాలు ఏడు మూలకాలు ఉంటాయి. అందులో మనం తీసుకున్నట్టయితే చక్రీయ సమూహం యొక్క జెడ్ ఎయిట్ అనేది జెడ్ ఎన్ ఇన్ జనరల్ జెడ్ ఎన్ఏ చక్రీయ సమూహం కాబట్టి జెడ్ ఎయిట్ కూడా చక్రీయ సమూహం అవుతుంది. ఈ జెడ్ ఎయిట్కు చక్రీయ సమూహానికి యొక్క జనక మూలకాలను జనరేటర్స్ను పరిశీలించినట్లయితే ఒకటి కామా మూడు కామా ఐదు కామా ఏడు ఈ నాలుగు మూలకాలు కూడా జెడ్ ఎయిట్కు జనక మూలకాలు అవుతాయి. జనక మూలకాలు అవుతాయి. మీరు నెక్స్ట్ ఒక సిద్ధాంతం కూడా వస్తుంది జెడ్ఎన్ అనేది జనక మూలకం కావాలంటే జీసీడీ ఆఫ్ ఏకమ్మఎన్ అనేది ఒకటే అవుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ఎనిమిదిల యొక్క గాసాబా ఒకటి మూడు ఎనిమిదిల యొక్క గాసాబా ఒకటి ఐదు కామ ఎనిమిదిల యొక్క గాసాబా ఒకటి ఏడు కామ ఎనిమిదిల యొక్క గాసాబా అనేది ఒకటి అవుతుంది. ఇక్కడ మీకు జనక మూలకాలు జెడ్ఎన్ జెడ్ ఎయిట్కు నాలుగు జనక మూలకాలు వచ్చినాయి. అంటే జనక మూలకాలు అనేది సక్రియ సమూహంలో జనక మూలకాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కూడా ఉండవచ్చు. ఒక సమూహానికి జనక మూలకాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి రెండు ఉండవచ్చు అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు అనేది ఈ ఉదాహరణను బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎట్లా అవుతుంది చూడండి ఒకసారి. మూడు అనేది జెడ్ వన్ అంటే ఎన్ ఏ ఎన్ ఇంటూ వన్ బిలాంగ్స్ టు ఎన్ బిలాంగ్స్ టు జెడ్ కాబట్టి మూలకాలు అన్నీ వస్తాయి కాబట్టి అది చక్రీయ సమూహం అవుతుంది. మూడు అనేది చక్రీయ సమూహం ఎట్లా అవుతుందో ఒకసారి చూసినట్లయితే మీరు జనరేటర్ ఆఫ్ త్రీ ఈక్వల్స్ టు త్రీ కామా త్రీ ప్లస్ త్రీ ఈజ్ నథింగ్ బట్ సిక్స్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ఎడిషన్ మాడ్యులో ఎయిట్ రిజల్ట్ ఈజ్ వన్. నెక్స్ట్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఇఫ్ వీ టేక్ ఫోర్ త్రీస్ దట్ మే దట్ రిజల్ట్ మేబీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఎడిషన్ మాడ్యులో ఎయిట్ మీన్స్ ట్వెల్వ్ మైనస్ ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ లైక్ దట్ వీ గెట్ ద ఎలిమెంట్స్ త్రీ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ జీరో విచ్ ఈజ్ జెడ్ ఎయిట్ జెడ్ ఎయిట్ ఈజ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఆల్ ద ఎలిమెంట్స్ కేమ్ దట్స్ వై త్రీ ఇస్ జనరేటర్ ఆఫ్ జెడ్ ఎయిట్ ఆన్ అదర్ హ్యాండ్ టూ ఈజ్ నాట్ ఏ జనరేటర్ సిన్స్
If we take the generator of 2, only we get the even numbers, that means 0, 2, 4, 6, which is not equals to z8. So 2 is not a generator of z8. 5, 7 also generators. Now take U of 10, U10, 1, 3, 7, 9. 3 power 0, 3 power 1, 3 cube, 3 square. 3 is a generator also. 3, 5, 7 also the generator of generators. Quite often in mathematics, a non-example is helpful in understanding a concept as an example with regard to cyclic groups. U of 8 serves this purpose, that is, U of 8 is not a cyclic group. Note that U of 8 equals to 1, 3, 5, 7, which are the prime numbers, but generator of 1 is 1, generator of 3 is 3 square, 9 multiplication by 8 result is 1, next 3 cube 27, which is repeated 3, 5, generator of 5 is 5, 1, generator of 7 is 7, 1. But which is not equals to U of 8. 1, 3, 5, 7 generators ga bhavinchi chesinatlayite vachinatundi moolakalu anetvi U of 8 ku samanamga ravatam ledu. Ante andulo U of 8 lo 4 moolakalu unte manaku vachetundi moolakalu rendu rendu maatrame unnayi. Ante U of 8 kanedi samanam kaledu kabatti 1 3 5 7 nu dinlo generatorlu kaavani cheptam U of 8 lo. With these examples under our belts, we are now ready to tackle cyclic groups in an abstract way and state their key properties. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి ఈ ఉదాహరణను పరిశీలించి మనం వీటి యొక్క ధర్మాలను ప్రాపర్టీని రాయవచ్చు. చక్రీయ సమూహం యొక్క ధర్మాలను చూసినట్లయితే ఏ పవర్ ఐ ఈక్వల్స్ టు ఏ పవర్ జే అయితే జి అనేది ఒక సమూహము, ఏ అనేది జీలోని మూలకము, ఏ హ్యాజ్ ఇన్ఫైనట్ ఆర్డర్ అపరిమిత తరగతిని కలిగి ఉండి ఏ పవర్ ఐ ఏ పవర్ జే దట్ ఇంప్లైస్ ఐ ఈక్వల్స్ టు జే హ్యాజ్ ఫైనట్ ఆర్డర్ సే ఎన్ దెన్ జనరేటర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఈ ఏ స్క్వేర్ డాష్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ అండ్ ఏ పవర్ ఐ ఏ పవర్ జే ఇఫ్ అండ్ ఓన్లీ ఎన్ డివైడ్స్ ఎమ్ ఐ మైనస్ జే. ఏ పవర్ ఐ ఈక్వల్స్ టు ఏ పవర్ జే అయినప్పుడల్లా ఈక్వల్స్ టు జబ్బుములు సమానం అయితే ఘాతాంకాలు సమానం అయ్యి ఎన్ అనేది ఐ మైనస్ జే అయినప్పుడు ఎన్ డివైడ్స్ ఐ మైనస్ జే అయినప్పుడు అలా ఏ అనేది జే అనే సమూహానికి చక్రీయ సమూహం అవుతుందని ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. నెక్స్ట్ చూసినట్లయితే ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఇస్ ఏ ఎబిలియన్ గ్రూప్. అంటే సిద్ధాంతం ఏంటంటే ఎవరి ప్రతి చక్రీయ సమూహం అనేది ఒక వినిమయ సమూహము అవుతుంది. చక్రీయ సమూహము అంటే ఇంతకుముందు మీరు డెఫినేషన్ చూసిండ్రు. వినిమయ సమూహం అంటే జి అనే సమూహం వినిమయము ఎప్పుడవుతుందంటే వినిమయ ధర్మాన్ని పాటించాలి. వినిమయ ధర్మాన్ని పాటించాలంటే ఏ కమ బి అనే రెండు మూలకాలు జీలోని మూలకాలు అయితే ఏబి ఈక్వల్స్ టు బిఏ అయితే అప్పుడు దాన్ని కామిటేటివ్ ప్రాపర్టీ ఎబిలియన్ ప్రాపర్టీ అంటారు. ఆ గ్రూప్ను ఎబిలియన్ గ్రూప్ అని అంటారు. అంటే ప్రతి చక్రీయ సమూహము వినిమయ సమూహం అవుతుంది అనేది ఇందులో సారాంశము. చక్రీయ సమూహము కావాలంటే మల్టిప్లికేషన్ దృష్ట్యా సెట్ ఆఫ్ ఆల్ ఏ పవర్ ఎన్ సజ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయ్యేటట్టు ఏ అనే జనక మూలకం జీలో వ్యవస్థితం కావాలి. అంటే జీలోని మూలకాలను మనం జనక మూలక రూపంలో రాయవచ్చు. జి అనే ఒక చక్రీయ సమూహం తీసుకొని అది స్మాల్ జి అనే మూలకం చేత జనితమైందని అనుకుంటే ఏ కామ బి అనే రెండు మూలకాలు జీలో ఉన్నాయంటే అప్పుడు మనం ఏం చూపాలంటే ఏబి ఈక్వల్స్ టు బి అని చూపితే సరిపోతుంది. అంటే చక్రీయ సమూహాన్ని తీసుకుంటున్నాం అది వినిమయం అని చూపుతున్నాం. చక్రీయ సమూహం తీసుకుంటున్నాం కాబట్టి చక్రీయ సమూహంలో రెండు మూలకాలు ఏ కామ బి తీసుకుంటే అందులోనే మూలకాల రూపము జనక మూలకం జనితమవుతుంది కాబట్టి ఏ పవర్ ఎన్ రూపంలో అంటే
ए ईक्वल्स टू जी पवर एम बी ईक्वल्स टू जी पवर एन अस्कोनी मन एबी ईक्वल टू बी अच्छे चुपते सरपतनी अटे एक्वल टू जी पवर एम बी ईक्वल टू जी पवर एन एबी ईक्वल टू जी पवर एम इंटू जी पवर एन दीकटे भूमि सामनमें घातांकते जी पवर एम प्लस एन अवतनी जी पवर एम प्लस एन कैन बी रिटर्न ऐज जी पवर एन प्लस एम बिकाज एम प्लस एन ईक्वल टू एन प्लस एम संख्य पूर्ण संख्य विनिमय धर्मा संकलन दृष्टि पाटे एम प्लस एन एन प्लस एम रायचु जी पवर एन प्लस एम रास्ते दाने जी पवर एन इंटू जी पवर एम रायचु जी पवर एन अंटे बी जी पवर एम अंटे अटे एबी ईक्वल टू बीए अने वस्तुबी मन चक्रीय समूह तस्कते अभी विनिमय समूह अने चेयड़ जी का प्रती विनिमय समूहते अभी चक्रीय समूह कावास अवसर लेकिन एग्जापल चूस जी ईक्वल टू सैट फोर्थ रूट्स आफ् यूनिटी जी लगे मूलका मैनस्टी कम ई कम मैनस नागरू मूलका नागरू मूलका चूस मन कैली पटक चूस प्रधान विकरण पै मूलका किन मूलका अभी एकीभविस्टी अभी विनिमय समूह लेकिन एवं रूम मूलका ये रे मूलको एबी ईक्वल टू बी चलते अभी रे सामनमे विनिमय धर्मा पाटी अनपटी दाने चक्रीय समूह का रायलेम अंत अंदर जनित मूलक व्यवस्थित काईकते ई पवर वन ई वस्तु ई स्क्वे अटे मैनस वन वस्तु ई क्यूब अटे मैनस ई पवर फोर अटे वन वस्तु अटे समूह जनक मूलक ई काम मैनस व्यवस्थित चक्रीय समूह अच्छे प्रती चक्रीय समूह विनिमय प्रती विनिमय समूह चक्रीय कावास अवसर लेकिन चक्रीय समूह विनिमय काने दाखी एग्जापल चक्रीय समूह क्रिय समूह विनिमय विनिमय समूह विनिमय समूह चक्रीय विनिमय समूह चक्रीय क्लीन फोर ग्रूप तीसुकुन्नट्लयिते क्लीन फोर ग्रूप अंटे एदैना ओक समूहं ओक तरगति नालुगु अयि अंदुलो उन्नटुवंटि मूलकालकु प्रति मूलकंकि अदे दानिकि अदे विलोमं अयिते अंटे प्रति मूलकं ओक तरगति रेंडु अयितु उन्नट्लयिते दानिकि क्लीन फोर ग्रूप अंटारु आ क्लीन फोर ग्रूप अनेदि विनिमय समूहं अवुतुंदि क्लीन फोर ग्रूप मूलका ई काम बी काम सी नाग मूलकाल तस्कते अभी विनिमय समूह अभी चक्रीय समूह अने का अंटे प्रति विनिमय चक्रीय प्रति चक्रीय समूह विनिमय का प्रति विनिमय चक्रीय काने दाखी उदाहरण क्लीन फोर ग्रूप फोर्थ रूट्स आफ् यूनिटी यानी क्यूबिक रूट्स आफ् यूनिटी यानी आ सैट अने एबिलियन అవుతుంది సైక్లిక్ అవుతుంది కానీ ఇది ఎబిలియన్ అవుతుంది అంటే సైక్లిక్ కాదు అనే దానికి ఉదాహరణ ఈ క్లీన్ ఫోర్ గ్రూప్ జెడ్ ప్లస్ అనేది ఎగ్జాంపుల్ చూడండి జెడ్ ప్లస్ అనేది ఒక చక్రీయ సమూహము ఇందులో జనక మూలకము ఒకటి అవుతుంది తర్వాత జెడ్ఎన్ అనేది చక్రీయ సమూహం అవుతుంది దానిలో జనక మూలకము 1 అవుతుంది జనక మూలకం యొక్క ఏదైనా ఒక మూలకం యొక్క తరగతి జనక మూలకం యొక్క తరగతి
రెండు సమానం అవుతాయి. అంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కార్డినాలిటీ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్స్ టు ఈ దట్ ఇంప్లైస్ ఏ డివైడ్స్ కే లెట్ జీ బి ఏ గ్రూప్ అండ్ లెట్ ఏ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ఇన్ జీ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కే సో ఏ పవర్ కే ఈక్వల్స్ టు ఈ దెన్ ఎన్ డివైడ్స్ కే ఎన్ డివైడ్స్ కే ఏ అండ్ ఇట్స్ క్వాలిటీ ఆఫ్ కర్నాటక ఆఫ్ ఏ ఈక్వల్స్ ఫోర్ ద ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ సిక్స్ కర్నాటక ఆఫ్ ఏ పవర్ సిక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ కర్నాటక ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సిక్స్ ఆ మూలకం యొక్క తరగతి అంటే ఏంటి ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఈ అయ్యేటట్టు ఎన్ అనేది కనిష్ట ధన పూర్ణాంకం వ్యవస్థితమై ఉండాలి ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఈ అవుతుంది కాబట్టి ఏ పవర్ కారణ ఏక తరగతి ఆరు ఆరు అయినప్పుడు ఏ పవర్ సిక్స్ ఈక్వల్స్ టు ఈ అవుతుంది ఈ అంటే ఏ పవర్ జీరో గుణకారం దృష్టి ఒకటి అనేది అవుతుంది ఇప్పుడు మనం దీన్నే చూసినట్లయితే ఏ పవర్ సెవెన్ ఇంటూ ఏ పవర్ ఫైవ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు ఏ పవర్ సిక్స్కు హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది అంటే ఏ పవర్ మైనస్ ఫైవ్ యొక్క విలోమం ఏ పవర్ సెవెన్ విధంగా ఈ ఫిగర్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు ఏ పవర్ ఆఫ్ ఒక సిద్ధాంతం చూసినట్టయితే ఏ పవర్ కే జనరేటర్ ఈక్వల్స్ టు ఏ పవర్ జీసీడీ ఆఫ్ ఎన్కామ కే అంటే ఎన్కామ కే లెక్క గాసాబా ఏ అనేది ఒక మూలకం అయితే దాని యొక్క తరగతి ఎన్ అనేది తీసుకుంటే సమూహం జీలోని మూలకం ఏ యొక్క తరగతి ఎన్ను మరియు కే అనేది ఒక ధనపూర్ణాంకం అయితే అప్పుడు జనరేటర్ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్స్ టు జనరేటర్ ఆఫ్ ఏ పవర్ జీసీడీ ఆఫ్ ఎన్కామ కే అండ్ కార్డినాలిటీ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్స్ టు ఎన్ డివైస్ జీసీడీ ఆఫ్ ఎన్కామ కే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రూ టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కే కామ ఎన్ వాల్యూస్ ఇట్ మస్ట్ సాటిస్ఫైస్ నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫైనల్ సైకిల్ గ్రూప్ ఇన్ ఏ ఫైనల్ సైకిల్ గ్రూప్ ద ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డివైస్ ద ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ ఇన్ జనరల్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఐ ఈక్వల్స్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ జే అండ్ కార్డినాలిటీ ఆఫ్ ఏ పవర్ ఐ ఈక్వల్స్ టు కార్డినాలిటీ ఆఫ్ ఏ పవర్ జే మాడ్ ఏ ఈక్వల్స్ టు ఎన్ దెన్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఐ ఈక్వల్స్ టు జనరేటర్ ఆఫ్ ఏ పవర్ జే ఇప్పండ్ ఓన్లీ జీసీడీ ఆఫ్ ఎన్కమ్ ఐ ఈక్వల్స్ టు జీసీడీ ఆఫ్ ఎన్కమ్ జే అండ్ కార్డినాలిటీ ఆఫ్ ఏ పవర్ ఐ ఈక్వల్స్ టు కార్డినాలిటీ ఆఫ్ ఏ పవర్ జే ఇప్పండ్ ఓన్లీ జీసీడీ ఆఫ్ ఎన్కమ్ ఐ జీసీడీ ఆఫ్ ఇన్కమ్ మధ్య జనరేటర్స్ ఆఫ్ ఏ ఫైనట్ సైకిల్ గ్రూప్ పరిమిత చక్రీయ సమూహం యొక్క జనరేటర్స్ అంటే పరిమిత సమూహం అంటే పరిమిత తరగతి అంటే మాడ ఏ ఈక్వల్స్ టు ఎన్ జనరేటర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జనరేటర్ ఆఫ్ ఏ పవర్ జే ఇఫ్ అండ్ ఇఫ్ జీసీడీ ఆఫ్ ఎన్కమ్ జే ఈక్వల్స్ టు వన్ దట్ మీన్స్ ఎన్కమ్ జే ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ కార్డినాలిటీ ఆఫ్ ఏ పవర్ జే ఇఫ్ అండ్ జీసీడీ ఆఫ్ ఎన్కమ్ జే ఈక్వల్స్ టు ఒకటి అంటే ఎన్కమ్ జే లెక్క గాసాబ్ అనేది ఒకటి అవుతుంది అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి జెడ్ఎన్ యొక్క జనరేటర్స్ తీసుకున్నట్టయితే జెడ్ఎన్ ఈజ్ జనరేటర్ ఆఫ్ జనరేటర్ జెడ్ఎన్ ఇజ్ ఏ జనరేటర్ ఆఫ్ జెడ్ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ జీసీడీ ఆఫ్ ఎన్కమ్ కే ఈక్వల్స్ టు వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్ ఎవరీ సబ్ గ్రూప్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్ ఇస్ సైక్లిక్ మోర్ ఓవర్ కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎన్ దెన్ ద ఆర్డర్ ఆఫ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఈజ్ డివైజర్ ఆఫ్ ఎన్ అండ్ ఫర్ ఈచ్ పాజిటివ్ డివైజర్ కే ఆఫ్ ఎన్ ద గ్రూప్ జనరేటర్ ఆఫ్ ఏ యాజ్ ఎగ్జాక్ట్ వన్ సబ్ గ్రూప్ ఆర్డర్ కే నేమ్లీ ఏ పవర్ ఎన్ బై కే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ చక్రీయ సమూహాల యొక్క మూల సిద్ధాంతం అని అంటారు ప్రతి చక్రీయ సమూహం యొక్క ఉపసమూహం అనేది కూడా చక్రీయం అవుతుంది ఇప్పుడు చక్రీయ సమూహం యొక్క జనక మూలకం యొక్క తరగతి ఎన్ అయినప్పుడు దాని ఉపసమూహం జనక మూలకం యొక్క తరగతిని ఎన్ యొక్క భాజకం అవుతుంది
అంటే ఏ అనేది జనక మూలకము సబ్ ఉపసమూహం యొక్క జనక మూలకము అవుతూ దాని యొక్క తరగతి కే అయితే అప్పుడు జనరేటర్ ఆఫ్ ఎఫ్ పవర్ ఎన్ బై కే కూడా దాని యొక్క జనరేటర్ అవుతుంది ఉపసమూహం యొక్క జనరేటర్ అవుతుంది సబ్ గ్రూప్స్ ఆఫ్ జెడ్ఎన్ ఫర్ ఈచ్ పాజిటివ్ డిజైజర్ కే ఆఫ్ ఎన్ ద సెట్ జనరేటర్ ఎన్ బై కే ఈజ్ ద యూనిక్ సబ్ గ్రూప్ ఆఫ్ జెడ్ఎన్ ఆఫ్ ఆర్డర్ కే మోర్ ఓవర్ దిజ్ ఆర్ ద ఓన్లీ సబ్ గ్రూప్స్ ఆఫ్ జెడ్ఎన్ ద లిస్ట్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జెడ్ థర్టీ ఇకలో ఉండేటటువంటి మూలకాలు జెడ్ఎన్లో 0 నుంచి n-1 ఉంటాయి కాబట్టి జెడ్ థర్టీలో 0 నుంచి 30-1 అంటే 29 వరకు మూలకాలు ఉంటాయి. ఇందులో జనరేటర్ ఒకటి, జనరేటర్ 2 తీసుకుంటే జనరేటర్ ఒకటి తీసుకుంటే మూలకాలు మొత్తం వస్తాయి. జనరేటర్ ఆఫ్ 2 తీసుకుంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. జనరేటర్ ఆఫ్ 3 తీసుకుంటే ఓన్లీ 3 యొక్క మల్టిపుల్స్. జనరేటర్ ఆఫ్ 5 తీసుకుంటే ఓన్లీ 5 మల్టిపుల్స్. 6 తీసుకుంటే 6 మల్టిపుల్స్. 10 తీసుకుంటే 10 మల్టిపుల్స్. 15 తీసుకుంటే 15 మల్టిపుల్స్. ఈ విధంగా వచ్చినాయి. జనరేటర్ ఆఫ్ 1 యొక్క ఆర్డర్ అనేది 30, జనరేటర్ ఆఫ్ 2 యొక్క ఆర్డర్ అనేది 15. అంటే జనరేటర్ ఆఫ్ 2లో ఇందులో మూలకాలు 15 ఉన్నాయి, అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. Z3 తీసుకుంటే 10, జనరేటర్ ఆఫ్ 5 తీసుకుంటే 6 మూలకాలు ఉన్నాయి, 6 తీసుకుంటే 5 మూలకాలు ఉన్నాయి, 10 తీసుకుంటే 3 మూలకాలు ఉన్నాయి, 15 తీసుకుంటే 2 మూలకాలు ఉన్నాయి, 30 తీసుకుంటే 1 మూలకం ఉంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆర్డర్ ఇన్ ఏ సైక్లిక్ గ్రూప్ D ఈజ్ ఏ పాజిటివ్ డివైజర్ ఆఫ్ ఎన్. D అనేది ఎన్ యొక్క ధనభాజకం అయితే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ D ఇన్ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఈజ్ 5 ఆఫ్ D. అందులో ఉన్నటువంటి మూలకాల యొక్క తరగతి D అయ్యేటట్లు ఎన్ తరగతి గల సైక్లిక సమూహము అనేది ఒక మూలకాల సంఖ్య 5 ఆఫ్ D అవుతుంది. 5 అనేది లెఫ్ట్ ఏమంటారు కోషెంట్ ఫంక్షన్ అంటారు. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ D ఇన్ ఏ ఫైనల్ గ్రూప్ ఇఫ్ ఇన్ ఏ ఫైనల్ గ్రూప్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ D ఈజ్ డివిజిబుల్ బై 5 ఆఫ్ D. ద లార్జెస్ట్ డయాగ్రామ్ ఫర్ Z30 ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. నోటీస్ దట్ జనరేటర్ ఆఫ్ 10 ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ బోత్ 2 అండ్ 5 విచ్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ 10, బట్ 6 ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ 10 బికాస్ 6 ఈజ్ నాట్ ఏ డివైజర్ ఆఫ్ 10. దట్స్ వై 2,5 ఆర్ ఓవర్ ఉంది. ద జనరేటర్స్ సీ ద ఫిగర్ లార్జెస్ ఫిగర్ ఇస్ లైక్ దట్. దిస్ ఈజ్ ద టుడే క్లాస్ వి డిస్కస్డ్ దీస్ సైక్లిక్ గ్రూప్స్ ఫినోమెనాస్ అండ్ ద ప్రాపర్టీస్. దీస్ సైక్లిక్ గ్రూప్స్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 3 or more క్వశ్చన్స్ ఆస్క్ ఫ్రమ్ ది సైక్లిక్ గ్రూప్స్ బేసిక్ ప్రాపర్టీస్ ఆర్ ద థీరమ్స్ విచ్ ఆర్ ఆల్సో యూజ్ఫుల్ టు ద హెడ్సెట్ ఎంట్రన్స్ ఆర్ బేడ్ ఎంట్రన్స్ ఆర్ జైల్ ఎంట్రన్స్ ఆర్ ఎంఫిల్ ఎంట్రన్స్ ఆర్ గేట్ సిఎస్ఆర్ దట్. సో ద కాన్సన్ట్రేషన్ మస్ట్ బి ఎన్ ప్లేస్ టు స్టడీ. ఇట్ ఈస్ వెరీ బెటర్ యూజ్ఫుల్ టు ఫర్దర్ ఎంట్రన్సెస్ నాట్ ఓన్లీ థియరీ బట్ ఆల్సో ఎంట్రన్సెస్ ఆల్సో ఈజ్ యూజ్ఫుల్. ఈ ఫైవ్ ఆఫ్ ఎన్ ఆల్రెడీ డిస్కస్డ్ ఫంక్షన్ ట్రైలర్ ఫంక్షన్ 5 of n ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ఎన్ ఇంటూ 1-1/P1 ఇంటూ 1-1/P2 ఇంటూ 1-1/P3 ఇంటూ డాజర్స్ 1-1/PN విచ్ ఈజ్ వేర్ P1, P2, P3, P4 డాజర్స్ PN ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. టేక్ ద ఎన్ ఈజ్ ప్రైమ్ నెంబర్ దెన్ ద 5 of n వాల్యూ ఇస్ n-1. లెట్ అస్ సపోజ్ 5 of ద ప్రైమ్ నెంబర్ 17, 5 of 17 ఈక్వల్స్ టు 16. దట్ మీన్స్ ద 5 of n మీన్స్
లెస్ దాన్ ఎన్ అండ్ రిలేటివ్లీ ప్రేమ్ టు ఎన్ అంటే ఎన్ కంటే తక్కువగా ఉంటూ ఎంతో పరస్పర ప్రధానాంకాలు అయ్యేటటువంటి వాటి సంఖ్యనే ఫైవ్ ఆఫ్ ఎన్ అవుతుంది. కాబట్టి ఇది దీన్ని విధంగా అబ్జర్వ్ చేసుకొని చేసుకోగలరని కోరుతున్నాను. ఒకవేళ అట్లా కాకుండా ఫైవ్ ఆఫ్ హండ్రెడ్ అని తీసుకున్నట్టయితే ఫైవ్ ఆఫ్ హండ్రెడ్ వాల్యూ అనేది పార్టీ అవుతుంది. ఎట్లా అంటే హండ్రెడ్ నేను రాయచ్చు, ఇరవై ఐదు నాలుగు ఉందా అంటే ఇరవై ఐదు అంటే ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే ఫైవ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ ఎన్ అంటే హండ్రెడ్ ఇంటూ వన్ మైనస్ వన్ బై పీ వన్ అంటే వన్ మైనస్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ వన్ బై ఫైవ్ అవుతుంది. ఫైవ్ టూ జా టెన్, టెన్ జా టెన్, ఫైవ్ మైనస్ వన్ ఫోర్, ఫోరు చూసినట్టు టెన్ ఇంటూ ఫోరు ఫార్టీ అవుతుంది. అంటే వంద కంటే తక్కువగా ఉంటూ వందతో పరస్పరం ప్రధానంగా వాటి సంఖ్య నలభై అవుతుంది. ఈరోజు క్లాసు ఇంటర్